కడప జిల్లాలో ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ప్రభుత్వ ఉద్యోగులకు కంటి పరీక్షలు అలాగే బీపీ చెక్ చేశారు. ఏపీ ఎన్జీఓల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ ఎన్జీఓ నాయకులు మాట్లాడారు. కంప్యూటర్ ముందు పనిచేసే 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా వారికి ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని నాయకులు అన్నారు. కడప పట్టణం ఇరిగేషన్ కార్యాలయం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరీక్షా శిబిరంలో అనేక మంది ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ ప్రెసిడెంట్ బి శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు విస్తృతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ఎన్జీఓఎస్ యూనియన్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కంప్యూటరిజం పూర్తిగా అయిపోయింది కాబట్టి ఈ కంప్యూటర్ను మనం చేయాలంటే కళ్ళు చాలా బాగుండాలి. దానివల్ల మనము డ్రాఫ్టింగ్ కానీ గవర్నమెంట్కి ఏదైనా లెటర్స్ కలెక్టర్ గారికి కానీ ఇంకోరు కానీ ఎవరికైనా లెటర్లు పెట్టాలంటే కూడా మన కంటి బాగుంటే అన్ని కార్యక్రమాలు చేసేదానికి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీఓ అసోసియేషన్కి ఏపీ ఎన్జీఓ జిల్లా పక్షాన మరియు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు, మెగా క్యాంపులు ఇవన్నీ కూడా చేసి ఉద్యోగులకు, ఎందుకంటే ఇప్పుడు నేనే చూపించుకోవాలనుకున్నాను అనుకో, ఈరోజు పోదామనుకున్నాను పోలేను. అదే మన ఆఫీస్ దగ్గరికి వస్తే కదా 10 మందికి ఎంప్లాయీస్కు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూపించుకొని వాళ్ళకుండే దాన్ని రెక్టిఫై చేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుందనే ఆలోచనతో మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇరిగేషన్ ఎన్జీఓ అసోసియేషన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెటినోపతి, డయాబెటీస్ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ కంటి లోపల నరము రెటీనా అని అంటారు, అది కొద్దిగా డ్యామేజ్ అయ్యే సూచనలు ఉంటాయి. ఎక్కువ డయాబెటిక్ వాళ్ళు, క్రానిక్ వాళ్ళు అది తెలుసుకోకుండా చూపు కోల్పోయి, ఒకసారి చూపు పోయింది అంటే మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ రాదు, చూపు రాదు, అందరితో ఆ చూపు పోయినట్టే. అందుకని ముందు జాగ్రత్తగా ఇట్లాంటి క్యాంపులలో ప్రిలిమినరీగా పరీక్షలు చేసి ఏదన్నా మేజర్ పార్ట్ ఏదన్నా దెబ్బతింటే కన్నా వీళ్ళు పుష్పగిరి హాస్పిటల్కి వాళ్ళు సెంటర్కి తీసుకుపోయి పరీక్షలు నిర్వహించి లేజర్ ట్రీట్మెంట్సు లేకపోతే క్యాట్రాక్ట్ ఆపరేషన్సు ఇవన్నీ చేసి సంపూర్ణంగా వైద్యం అందించడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఏపీఎన్జీఓ పక్షాన చేయటం చాలా మంచి కార్యక్రమం.